నంద్యాలపట్నం మూలసాగరం చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ కలాం కుటుంబం చావుకు కారణమైన నిందితులందరినీ శిక్షించాలని, సిబిఐతో విచారణ జరిపి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాందరెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ పాఠశాల నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పోరాట కమిటీ తరఫున ఈరోజు అందరం కూడా ధర్నా చేయడం జరుగుతోంది. మనందరికీ తెలుసు, ఈరోజు ఏ విధంగా అయితే ఆ కుటుంబం అంతా కూడా రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నారనేది, దానికి ముఖ్య కారణం ఆయన మీద దొంగతనం చేశారు అనేది ఒక ముద్ర వేయడంతోనే 10 నెలల నుంచి ఆయన అవమానం భరించలేక కూడా మనస్తాపం చెందాడని కూడా మనకు తెలుసు. దీన్ని ముఖ్యంగా దీంట్లో నిరూపించాల్సింది, నిజంగా ఆయన దొంగతనం చేశాడా? దొంగతనం చేయలేదు, చేయకపోయినా కూడా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి కూడా ఇలా చేశారని